ట్రంప్ గెలుపుతో ప్రపంచానికి దిమ్మ తిరిగింది. ఎలా గెలిచాడో ఎవరికి అర్థం కావట్లేదు. హిల్లరీ రిగ్గింగ్ కు పాల్పడొచ్చని భయపడ్డ వ్యక్తి విజయగీతన ఎగురవేయడమా? ఎవరు అమెరికా అధ్యక్షుడు కాకూడదని ప్రపంచం భయపడిందో అతడే వైట్ హౌస్ లో సగర్వంగా కాలు పెడుతున్నారు. ట్రంప్ గెలిచాడు, కానీ ఎలా గెలిచాడు? పోల్ సర్వేలు ట్రంప్ గెలవడన్నాయి, సెలబ్రిటీలు చీకొట్టారు. కొందరైతే ట్రంప్ గెలిస్తే అమెరికాను వదిలేస్తామన్నారు. ట్రంప్ ఎవరిని వదలలేదు. మహిళలు మైనార్టీలపై నోరు పారేసుకున్నాడు. మెక్సికో బార్డర్ లో గోడ కడతానన్నాడు. చైనా భారత్ ఉద్యోగులకు చెక్ పెడతానన్నాడు. ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతానన్నాడు. అందుకే అంతా ట్రంప్ నోరు కంపు నోరన్నారు. ఆయన్ను ఓ ఉన్మాదిగా చిత్రీకరించారు. అయినా ట్రంప్ గెలిచారు. ఎలా గెలిచారు? దాదాపు ప్రపంచమంతా ట్రంప్ గెలవకూడదని కోరుకుంది, కానీ అమెరికన్లు అలా అనుకోలేదు. ట్రంప్కే పట్టం కట్టారు. ప్రపంచం తాము ఒక్కటి కాదన్నది అమెరికన్ల నమ్మకం. అందరిది ఒకదారైతే వారిది ఇంకో దారి. ఇప్పుడు ఇంకోసారి దాన్ని నిరూపించారు. ట్రంప్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ స్లోగన్ కు పడిపోయారు. ఆ నినాదం తప్ప వారికి ఇంకేమీ వినిపించలేదు. ఈ విజయం ట్రంప్ ఒక్కడిదే. 100% ఆయనొక్కరికే చెందుతుంది. ప్రైమరీ నుంచి ఫైనల్ వరకు నిత్యం వివాదం. చెప్పదలిచింది సూటిగా చెప్పాడు, సుత్తి లేకుండా చెప్పాడు, గెలిచాడు. ట్రంప్ కు సొంత పార్టీ నేతలే సపోర్ట్ చేయలేదు. ఆయన పార్టీకే చెందిన బుష్ కూడా ఆఖరుకు హిల్లరీ పాటే పాడాడు. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఎంత చేయాలో అంత చేశాయి. అయినా ట్రంప్ గెలిచాడు. హిల్లరీ చేతిలో 3 డిబేట్లలో ఘోరంగా ఓడిపోయాడు. అధ్యక్షుడు ఒబామా మాత్రమే కాదు, సోషల్ మీడియా సామ్రాట్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్ లాంటి కుబేరులు, స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు అంతా ట్రంప్ అధ్యక్షుడిగా అనర్హుడన్నారు. అయినా ట్రంప్ గెలిచాడు. ఎలా గెలిచాడు? ఇన్ని వ్యతిరేకతల మధ్య గెలుపు జెండా ఎగరేశాడు. అందుకే ట్రంప్ ఒకే ఒక్కడు. ఈ విజయం అచ్చంగా స్వచ్ఛంగా ఆయనదే. ఇక నుంచి ఉత్తి ట్రంప్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. జనవరి 20 నుంచి ఆయన మిస్టర్ ప్రెసిడెంట్.